నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. ఇక్కడ మా హస్బెండ్ జాయిన్ చేస్తాను, డబ్బులు కట్టినాను కానీ వీళ్ళు చెక్అవుట్ ఇవ్వమంటే ఇంకా 2 లక్షలు అతని ఇస్తామంటున్నారు. ఎంత ఎంత పొద్దు నుంచి 2 డేస్ నుంచి సతాయిస్తున్నారు మేడం నన్ను. ఏ హాస్పిటల్ అమ్మా, ఎక్కడమ్మా అది? కిమ్స్ మినిస్టర్ రోడ్. కిమ్స్ మినిస్టర్ రోడ్, హైదరాబాద్ అండి. ఏమంటున్నారమ్మా? చెక్అవుట్ డిశ్చార్జ్ చేసుకొని వెళ్ళిపోమన్నారు. సరే వెళ్తాము, పోస్ట్ కోవిడ్ దానికి వెళ్ళండి అంటే వెళ్తామని చెప్పినాము. వెళ్తామని చెప్పేసి అంత పోయి సార్ నన్ను 9 లక్షల 29 వేలు అయిందంటే సార్ నేను అంత కట్టలేను, 8 లాక్స్ కడతానని చెప్పేసి నేను 8 లాక్స్ కట్టేసి సమ్మరిమ్మంటే అది ఇచ్చేసినారు. ఇప్పుడేమో చెక్అవుట్కి వెళ్తే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, ఎవరు పలకట్లేదు నాకు. ఇప్పుడు 2 లక్షలు కడితేనే చెక్అవుట్ అంటున్నారు వాళ్ళు. మీరు ఆ బిల్స్ ని పట్టుకొని పోలీసుల దగ్గరికి ఏమైనా వెళ్ళటం చేశారమ్మా? నేను ఎక్కడికి వెళ్ళలేదండి, మాకు అవన్నీ తెలీదు. మీరు ఆ బిల్స్ పట్టుకొని పేషెంట్ దగ్గర కూడా ఎవరు లేరు చెప్పండి. మీరు ఆ బిల్స్ పట్టుకొని ఇది నాకు ఇంత డిమాండ్ చేస్తున్నారని చెప్పి మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే వారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారమ్మా. ఇలాంటి విషయాలు పోలీస్ యంత్రాంగం చాలా అప్రమత్తమైంది, ఖచ్చితంగా దానిపైన చర్యలు అయితే తీసుకుంటుంది. సరేనమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అమ్మా. మీరు ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారా? హలో, దీంతో తెలంగాణ ఏపీ హైకోర్టులు పలుమార్లు మొట్టికాయలు వేశాయి, ఇంకా వేస్తూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు అందించాయి, అయినా పరిస్థితులు మార్పులు కనిపించడం లేదు. హలో హలో, ఇప్పుడు సీవియర్ న్యూస్ కి కాల్ చేశారు కదమ్మా, మీరు హాస్పిటల్లోనే ఉన్నారా లేకపోతే అక్కడ నుంచి బయటకు వచ్చారు? హాస్పిటల్లోనే ఉన్నారు. ఇప్పుడు ట్రీట్మెంట్ మొత్తం అంతా అయిపోయింది, 9 లక్షల చిల్లర బిల్ వేశారు మీకు. ట్రీట్మెంట్ మొత్తం అంతా అంటే కోవిడ్ నెగిటివ్ వచ్చేసింది, మీరు ఎక్కడికన్నా డబ్బులు కట్టలేమంటున్నారు కదా, మీరు ఎక్కడికన్నా పోస్ట్ కోవిడ్ కి షిఫ్ట్ చేసుకోండి అన్నారు. అంటే నాకు ఎక్కడ తెలియదు అన్నారు. ఎన్ని రోజులు అయిందమ్మా జాయిన్ అయ్యి? చెప్పండి, ఎన్ని రోజులు అయిందమ్మా మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి? 21st మిడ్ నైట్ అంటే 22nd ఎర్లీ మార్నింగ్. 22nd ఎర్లీ మార్నింగ్ జాయిన్ అయ్యారు? అవునండి. ఓకే, అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉందమ్మా? ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు వాళ్ళకే తెలియాలా, వాళ్ళ దగ్గర ఫైల్ ఉంటుంది. ఓకే సరే ఏదో ఇస్తున్నారు బాగానే ఉంది అనుకుంటుంటే ఆయన రోజు రోజుకు ఏం పడుకొనే ఉంటున్నారు, ఏమంటే లంగ్ ఇన్ఫెక్షన్ అది ఇది అని చెప్పి చెప్పినారా. తీరా ఇప్పుడేమో మీ ఆయనకు బాగుంది, మందులు వాడితే బాగుంటది, మీరు ఎక్కడికన్నా పోస్ట్ కోవిడ్ షిఫ్ట్ చేసుకోండి అని అన్నారు. సరే చేసుకుంటానని 8 లక్షలు దాకా డబ్బులు 5.5 లక్షలు కట్టిందని మీతో తీసుకొస్తాను సార్ అని అంటే అంటే కంప్యూటర్ లాక్ అయిపోయిందని బెడ్ షీట్ ఆఫీసర్ డబ్బులు కట్టకపోతే
సరే అట్లా కూడా నేను ఈ ఫ్లాక్స్ తీసుకొచ్చి కట్టినాను, ఇంకా నేను కట్టేను డిశ్చార్జ్ చేయండి అని అంటే, ఇప్పుడు అంత డిశ్చార్జ్ సమ్మతి అవంతా నిన్న సదా ఇచ్చినారు, ఈ రోజు ఏమో డిశ్చార్జ్ చేయమంటే చెక్అవుట్ తీసుకోమన్నారు. చెక్అవుట్ కార్డు పోతే ఒక్కరు కొలుస్తారు, ఏమంటే మీ దగ్గర 2 లక్షల చిల్లర ఉంది కడితేనే ఇదైతే లేకుంటే లేదంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలి మేడం? పేషెంట్ కి ఏమో నిన్న నుంచి మెడిసిన్స్ లేవు, బెడ్ లోనే ఉంటున్నారు, ఆయనకు మోషన్స్ అయితే ఉన్నాయి, అంత వీక్ గా పెట్టుకొని మేము ఇంత తిప్పలు పడుతుంటే ఒక్కరు కొలుకుతలేరు. ఇక్కడ ఏమంటే మా డబ్బులు నాకు ఫోన్ చేసి డబ్బులు కట్టమని అడిగిన ఆయన, ఇప్పుడు నాకు సంబంధం లేదు మీరు అక్కడ పోయి చెప్పుకోండి అంటాడు. అక్కడ పోతే ఆయన మీరు కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. మేము ఇక్కడ ఎవరికి చెప్పమంటున్నారు? ఆ పక్కన ఇంకొక పర్సన్ పేరు చెప్పి అక్కడ పోమన్నాను. అక్కడ పోతే ఆయన ఏంటమ్మా అని అంటే, సరే ఇట్లా చూపిస్తే ఇక్కడ కూర్చోండి అని చెప్పిపోయినాడు. ఇంతవరకు రాలే మాకు, మీ ఇక్కడ మాకు తిండి లేదు ఏం లేదు అక్కడే కూర్చున్నాను, ఏం చేయాలి సార్? మేడం మేము టోటల్ బిల్ ఎంత అయిందమ్మా ఇప్పుడు? 9,89,000 చేంజ్ అయింది. ఇప్పుడు దాంట్లో ఇచ్చేస్తున్నారు నాకు 8,89,000 కట్టాల్సింది. ఈ రోజు తెల్లారేసరికి నిన్న వాళ్ళ మిస్టేక్ తో నన్ను ఇక్కడ ఆపి ఈ రోజు మళ్ళీ 2 లాక్స్ చేంజ్ కట్టమంటున్నారు. వాటికి అన్నిటికీ బిల్లులు ఇస్తున్నారా మీకు? బిల్లు ఇచ్చినారు, నాకు బిల్స్ ఇచ్చినారు, ఉన్నాయి మేడం నా దగ్గర అన్నిటి బిల్స్ ఉన్నాయి. మీ దగ్గర ఫైనల్ బిల్ స్టేట్మెంట్ కూడా ఉంది నా దగ్గర. ఫైనల్ బిల్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఇంకా మీకు 2 లాక్స్ వరకు ఇంకా ఎక్స్ట్రా కట్టమంటున్నారు. కట్టమంటున్నారు వాళ్ళు. 8 లాక్స్ కట్టినాను, ఇంకా 2 లాక్స్ చేంజ్ కడితేనే మీ బిల్ క్లియర్ అవుతుంది అంటున్నారు. లేకపోతే ఏం చేస్తామంటున్నారు? కట్టలేని పరిస్థితి ఏం పలకట్లేదు. ఇప్పుడు ఆయనకు ట్రీట్మెంట్ లేదు, ఫ్లోర్ మేనేజర్ వస్తాడు, ఇంకెప్పుడు మీరు వెకేట్ చేస్తారని ఆయన అడుగుతున్నాడు రూమ్ నుంచి. ఇన్ని లక్షలు కట్టినట్టు మన దగ్గర ఫ్లాట్ కనపడుతున్నాం మా వీళ్ళకి. ఎవరు ఎవరు తీసుకో కట్టేటప్పుడు ఏమో మీరు కట్టండి కట్టండి ప్రెజర్ చేసి కట్టించుకుంటారు. ఇప్పుడు ఏమో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అయ్యా మేము వేరే చోటకన్నా చిట్ చేసుకుంటాము, మనం తీసుకోలేరు కదా అని అంటే అది కూడా వింటలేరు. ఎవరు పలుకుతలేరు, ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. మేము పేషెంట్ ఇప్పుడు రికవరీ అయ్యారా లేకపోతే ఇంకా అలానే బెడ్ లో మ్యామ్, ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అనుకుంటే మాత్రం 7-8 మీదనే పడుకుంటున్నారు. కొంచెం ఇట్లా యూరిన్ బెడ్ ప్లాన్ పెడతామంటే కదిలించినా కూడా సాచురేషన్ లెవెల్స్ డౌన్, అట్లాంటి కండిషన్ లో ఉన్నాడు మా హస్బెండ్. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు డిశ్చార్జ్ చేస్తా మీరు 2 లాక్స్ తీసుకుని రండి అని అడుగుతున్నారు? అవును. మరి అక్కడ ఉన్న పెద్ద డాక్టర్లను ఎవరినైనా కలవడం జరిగిందా మీరు? ఎవరు లేరు. రెగ్యులర్ డాక్టర్ అని చెప్తే ఆయన ఫోన్ నెంబర్ తెలియదు, పొద్దున్న రౌండ్స్ వచ్చేసి మీరు వెళ్ళొచ్చు అని చెప్పి పోయినాడు అంతే. మేనేజ్మెంట్ కి ఏమైనా కంప్లైంట్ చేశారా ఇలా చేస్తున్నారు ఆయన కోరుకోకుండా పంపించేస్తామంటున్నారని? ఇలాంటి ఇంతవరకు ఎవరికి ఏం కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఆ బ్రదర్ టెక్స్ట్ అని ఆయన నెంబర్ ఇస్తే నేను రవి గారికి చేసినాను. మీకు కాకుండా అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా ఉందా అమ్మా? ఏమో మ్యామ్ తెలీదు, మేము మా రూమ్ లో మేము ఉంటాము, వెయిటింగ్ రూమ్ లో ఉన్నాము. సో ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటారు, 2 లాక్స్ కట్టేదానికి చెక్అవుట్ ఇవ్వమంటున్నారు. 2 లాక్స్ కట్టే వరకు చెక్అవుట్ ఇవ్వమంటున్నారు. ఇప్పటి వరకు పేషెంట్ పరిస్థితి అయితే బాగాలేదు. బాగాలేదు. ఓకే అమ్మా, శాంతి గారు ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితే అంతుంది.